అకాంప్లిష్మెంట్ అంటే వట్టుడు వెంటుడు. ఏది చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, దట్ ఈస్ మేనేజింగ్ టైం. టైం మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ టైం కాదు, టైం మేనేజ్మెంట్ అంటే వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్ అన్నారు. అంటే ఏంటి చూద్దాం రండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, టూ పర్సన్స్, వన్ పర్సన్, టూ పర్సన్స్. ఇతను ఏం చేశాడు, 1 మినిట్ వేస్ట్ చేయట్లేదు, 1 సెకండ్ వేస్ట్ చేయట్లేదు, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు వర్క్ చేస్తున్నాడు. ఇతను ఉన్నాడు జస్ట్ 6 అవర్స్, 8 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. ఇతను వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఇతను టైంని మేనేజ్ చేస్తున్నాడు. ఇతనికి వచ్చే రిజల్ట్ ఏంటో, ఇతనికి వచ్చే రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇది తన లైఫ్, ఇవి తను చేయవలసిన పనులు. ఇదేంటిది లైఫ్ అంటే టైం. ఇవేం పనులు తెలుసా, తన జీవితంలో తను చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పనులు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అర్జెంట్. ఎగ్జాంపుల్, మీ కెరీర్కి సంబంధించి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించి, మీ స్టడీకి సంబంధించి, మీరు ఎంప్లాయ్ అయితే మీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, మీ టాస్క్ అచీవ్మెంట్ గురించి, మీ అసైన్మెంట్స్ గురించి, మీరు బిజినెస్ అయితే బిజినెస్ ప్లానింగ్ గురించి, ఓకే, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, ఫ్యామిలీ మ్యాటర్ గురించి, యాజ్ ఏ పర్సన్ రిలీజియస్ పర్సన్, ప్రతి వ్యక్తి రిలీజియస్ పర్సన్గా వర్షిపింగ్ గాడ్ గురించి, ఓకేనా, బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అర్జెంట్ వర్షిపింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అర్జెంట్, ప్రతిరోజు చేయవలసింది. ఇవి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, ముఖ్యమైన పనులే అర్జెంట్ కాదు. ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ బిల్డ్ చేయాలి, ఇంపార్టెంట్, అర్జెంటా, చేద్దాం ప్లానింగ్. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, కంప్యూటర్లో డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఈ పనులు ఏంటో తెలుసా, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. అంటే ఏంటి, క్రికెట్ చాలా ఇష్టం, చూడాలని ఉంది, ఇంపార్టెంట్ నో, అంటే ఇంపార్టెంట్ కాదు, చూడాలనుకుంటున్నారు, చిట్ చాటింగ్, ఓకేనా, అక్కడ కూడా సేమ్. ఇతను సమయం వేస్ట్ చేయట్లేదు, అన్ని పనులు చేద్దామనుకుంటున్నాడు. ఫస్ట్ తనకున్నటువంటి రోజుని నింపేస్తున్నాడు. దేంతో నింపేస్తున్నాడు, ఏ పనులు చేస్తున్నాడు, చిట్ చాటింగ్, వాచింగ్ క్రికెట్, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్, బిజీ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఏమన్నా యూజింగ్ టైం, యూజింగ్ టైం ఆర్ నాట్, మొత్తం మంచిగా టైం యూస్ చేస్తున్నాడు, ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు, ఓకే. ఆ తర్వాత ఏం చేశాడు, ఇంపార్టెంటే అర్జెంట్ కాదు, జిమ్ వెళ్తున్నాడు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అర్జెంట్ కాదు, ఫ్రెండ్స్ మంచి రిలేషన్మెంట్ చేస్తాడు, రిలేషన్షిప్, ఆ స్కిల్ నేర్చుకోవడం, ఈ స్కిల్ నేర్చుకోవడం, అక్కడికి వెళ్తాము, అన్నీ చేసేస్తున్నాడు, టైం వేస్ట్ చేయట్లేదు, ఒక్క నిమిషం టైం వేస్ట్ లేదు, ఓకేనా. ఆ తర్వాత ఇంకేం మిగిలాయి, వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్, ఎగ్జామ్స్ వచ్చేసాయి, ఇంటర్ వచ్చేసింది, బిజినెస్ క్లాస్, కెరీర్ ప్లానింగ్, ఫ్యామిలీ, వెరీ ఇంపార్టెంట్, వర్షిపింగ్ గాడ్, ఇంపార్టెంట్ పనులు 4 ఉన్నాయి, ఒక్కటి కూడా పడుతుందా, ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఎందుకు, టైం వేస్ట్ చేశాడా, టైం వేస్ట్ చేయలేదు, టైం మొత్తం వాడేశాడు, 12 గంటలు కష్టపడ్డాడు, కానీ మెయిన్ పనులకి టైం లేదు. హీఈస్ మేనేజింగ్ టైం. నెక్స్ట్ ఇతను ఉన్నాడు, హీఈస్ నాట్ మేనేజింగ్ టైం బట్ హీఈస్ మేనేజింగ్ వర్కింగ్ ప్రయారిటీ, పనులను మేనేజ్ చేస్తున్నాడు. తన లైఫ్ ఏం చేస్తున్నాడు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, ప్రయారిటీ ఏంటి, మోస్ట్ అర్జెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, కెరీర్ ఎడ్యుకేషన్ కంప్లీట్, బిజినెస్ టాస్క్ కంప్లీట్ చేసేసాడు, ఓకేనా, రిలీజియస్ విషయాలు కంప్లీట్ చేసేసాడు, ఫ్యామిలీ కంప్లీట్ చేసేసాడు, వెరీ ఇంపార్టెంట్ వెరీ అర్జెంట్ వర్క్స్ కంప్లీట్ చేసేసాడు. ఇంటెలిజెంట్ ఆర్ నాట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, టైం ఉంది కదా, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అయిపోయాయి కదా. ఇవి చేస్తున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ రిలేషన్స్ అన్నీ చేస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయాయి, ఇంపార్టెంట్ అయిపోయాయి, ఇంకా మిగిలిందా, ఇంకా టైం మిగిలింది, ఏం చేయాలి చూస్తున్నాడు, ఓకే. ఇవేంటివి, చిట్ చాటింగ్, వాచింగ్ టెలివిజన్ ఫర్ క్రికెట్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఓకే.
మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయాలేవా? ఇంపార్టెంట్ అయిపోయాలేవా? ఫ్రెండ్ చిట్ చాటింగ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయిందా లేదా? అన్నీ అయిపోయాయి, ఇంకా టైం మిగిలింది, ఏం చేయాలి? ఎంజాయ్, ఎంజాయ్ రిమైనింగ్ టైం. కలర్ఫుల్ ఎంత పని చేస్తున్నాడు? కొన్ని గంటలే. ఎంజాయ్, అవకాశం ఉందా? కింద పడిపోతుందా? అవకాశం ఉందా? ఎంజాయ్. చెప్పండి, ఇతను చేసింది ఏంటి? వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్. అతను చేసిందేంటి? మేనేజింగ్ ద టైం. బిజీగా ఉండటం యూజింగ్ ద టైం కాదు. మనం ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఇంపార్టెంట్ అన్నది మనకు తెలియాలి. అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ ఈజ్ నాట్ మేనేజింగ్ టైం, టైం మేనేజ్మెంట్ ఈజ్ ప్రయారిటీ మేనేజ్మెంట్. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు చేస్తారు, ఉండడు, ఉండకూడదు. ఎందుకు? చెప్పింది బ్రదర్ షఫీ కాబట్టి. వాట్ టు డూ, వెన్ టు డూ, ఏది చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, దట్ ఈస్ మేనేజింగ్ టైం. అర్థమైందా? ఇది అర్థమైతే చాలు, జీనియస్. ఇంప్లిమెంటేషన్ కావాలి మన లైఫ్ లో. ఎప్పుడు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కావాలి? క్విక్ సక్సెస్ ఫార్ములా ఈజ్ క్విక్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లో ఏది ప్రయారిటీస్ ఏమున్నాయి లిస్ట్ అవుట్ చేయండి. మీ లైఫ్లో వెరీ అర్జెంట్ పనులేంటివి, అర్జెంటు కాని పనులేంటివి? ఓకేనా? ఇంపార్టెంట్ పనులేంటివి, ఇంపార్టెంట్ కాని పనులేంటివి? అంటే ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. వీటిని ఏం చేయాలి? డూ ఇట్ నౌ, ఇప్పుడే చేసేయండి. అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ప్లాన్ చేసుకోండి, చేయాలి. ఇవి అయిన తర్వాత విచేద్దాం, ప్లానింగ్ చేసుకోండి ఎప్పుడు చేయాలన్నది. అదేవిధంగా నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, ఇంపార్టెంట్ కాదు అర్జెంట్గా ఉంది, మీరు ఆ పని చేయబోతే వేరే వాళ్ళతో చేయించండి. డెలిగేట్, వేరే వాళ్ళ సమయం కొనండి. సమయాన్ని పర్చేస్ ద టైం, వేరే వాళ్ళ పని కొనండి. అంటే డెలిగేట్ ద వర్క్, డెలిగేట్. నెక్స్ట్, డ్రాప్ ఆర్ పోస్ట్పోన్. ఏదైతే అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, అలాంటి పనులు ఏం చేయండి? డ్రాప్ చేసుకోండి, డ్రాప్ చేసుకోండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి. ఎప్పుడన్నా ఫ్రీగా టైం దొరికితే చేయండి. ఇలా అర్థమైందా?